గురుగారు మరో ఉత్తరం చూద్దామండి కడప నుండి రవికుమార్ పంపించారు శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రాన్ని సరస్వతి జయంతి అంటారు మరి వసంతి పంచమి విశిష్టత ఏంటి అని అడుగుతున్నారు సరస్వతి అనేక అవతారాలు ఎత్తింది గోలోకంలో ముందు సరస్వతి పుట్టింది చాలా మంది ఆశ్చర్యం కలిగించే ఒక కథ చెప్పాలి ఇక్కడ అమ్మవారు ఐదు రూపాయలు ధరించింది ఒకప్పుడు అన్నిటికీ మూలమైన అమ్మవారిని ఆది పరాశక్తి అంటారు ఈ ప్రత్యేక విభాగం ఉందే సరస్వతికి సంబంధించిన వసంత పంచమి అనే కార్యక్రమం చాలా గొప్పది ఈ వంకతోటి వసంత పంచమి అంటే ఏమిటో ఒకటి తెలియజేసాం మనం ఈ వంకతోటి అసలు సరస్వతి ఎన్ని అవతారాలు ఎత్తిందో కూడా చెప్పొచ్చు అనమాట ఇలాంటి ధర్మ సందేహాలు అప్పుడప్పుడైనా ఇస్తూ ఉంటే ప్రజలకి చాలా ఉపయోగం అనమాట ఒకప్పుడు అమ్మవారు జనని దుర్గా రాధా లక్ష్మీ సరస్వతి ఇలా అమ్మవారు ఐదు రూపాయలు ధరించింది అంటే దుర్గగా రాధగా మహాలక్ష్మిగా మహాసరస్వతిగా మహాకాళిగా పంచరూపాలు ధరించింది పంచరూపాలు ప్రకృతులు అంటారు మహాసరస్వతిగా ఆవిర్భవించినటువంటి రోజు మూలా నక్షత్రం బ్రహ్మపత్ని సరస్వతిగా పుట్టినటువంటి తిథి అది మాఘశుక్ల పంచమి కాబట్టి మహాసరస్వతికి సరస్వతికి తేడా ఉంది మహా సరస్వతి రూపంతో శుంభుడు నిశుంభుడని ఇంత చంపింది ఏమండ మేము ఎప్పుడు వినలేదు లేనిపోయి కొత్తగా చెబుతున్నారు ఏమిటని మీరు అడగచ్చు దుర్గా సప్తశతి మార్కండేయ పురాణంలో ఉందని తెలియనివాడు ఉండడం నేను అనుకుంటున్నాను కనీసం చండీ సప్తశతి చండీపారాయణ అనే వంకతో అంతో ఎంతో చేస్తున్నారు కదా రోజును ఇలాంటి చండీయాగాలు చేసేవాళ్ళు అందులో ఏమని చెప్పాడు మహాపూర్వామత్ర సరస్వతి మనుభజే శుంభాది దైత్యార్థిని శుంభుడు మొదలైన రాక్షసుల్ని చంపడం కోసం మహాసరస్వతిగా అవతరించిన అమ్మవారికి నమస్కారం అన్నారా లేదా కాబట్టి సరస్వతి మహాసరస్వతిగా ఉన్నప్పుడు శుంభుణ్ణి నిశుంభుణ్ణి మొదలైన రాక్షసుల్ని చంపింది ఆ చంపడానికి ఆవిడ ఎత్తిన రూపం ఎప్పుడు శరత్కాలంలో అంటే మాసంలో శుక్కల పక్షంలో మూలా నక్షత్రం రోజున వచ్చింది అందువల్ల మూలా నక్షత్రం నాడు మహాసరస్వతీ రూపంలో దుష్ట సంహారం చేయటం వల్ల మూలా నక్షత్రం మహాసరస్వతి జయంతి కానీ చదువుల తల్లిగా అవతరించినటువంటి తిథి ఉందే అది మాఘసుక్కల పంచమి కాబట్టి అమ్మవారి యొక్క రూపాలు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పని చేస్తుంది కాబట్టి రెండూ సిద్ధమే విద్యామాతగా మాఘసుక్కల పంచమి నాడు సుంభాది రాక్షసుల్ని చంపడానికి మూలా నక్షత్రం నాడు అమ్మ వచ్చింది మూలా నక్షత్రం నాడు వచ్చిన ఆవిడ మహాసరస్వతి మాఘశుక్ల పంచమి నాడు వచ్చినప్పుడు విద్యా సరస్వతి ఈ రెండు రూపాలతోటి రెండు అవతారాలు ఎత్తింది కాబట్టి రెండు అవతారాలు ఎత్తింది కాబట్టి రెండు ఆవిడ యొక్క పుట్టిన తిథులే ఇప్పుడు శ్రీకృష్ణుడిగా పుట్టినప్పుడు కృష్ణాష్టమి ఆ కృష్ణుడు రామ అవతారం ఎత్తితే శ్రీరామనవమి ఎలా చెబుతున్నావు అలా అవతారాలు అన్నమాట ఇవి కాబట్టి సందేహం స్పష్టంగా అనుకుంటున్నాను ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం